ఎందుకు ఇంట్రా మీకు పట్టదలా? మీకు ఒకటే చెప్తున్నా, ఒక చోట ఉండి మీరు 13 జిల్లాలని 25 జిల్లాలు చేశారు. అన్ని జిల్లాల్లో పేర్లు కల గొడవలే, ఎవరితో సంపాదించలా, సరే పెట్టారు. పెట్టినాక మీరు 25 జిల్లాల్ని పరిపాలించలేని వారు ఒక చోట కూర్చొని 3 చోట్ల వెళ్ళి ఎట్టా పరిపాలిస్తారు? ఇది జరిగే పనేనా? ఇప్పటికి 3.5 సంవత్సరాలు అయింది. అరే సిగ్గు రావట్లేదా మీ యాదవులకి? రాజధాని లేకుండా రాష్ట్రం నడుస్తుందంటే మీకు అవమానం కాదా? మీ స్వలాభాల కోసం ఒకటా అరా? నేను ఇంతకన్నా బాధకరమైన విషయం ఉంటుందండి. వివేకానంద రెడ్డి గారి హత్య, మీ బాబాయ్ ముఖ్యమంత్రి రాష్ట్రానికి హత్య ఎవరు చేశారనేది ఇంతవరకు నిర్ధారించలేకపోయావు నువ్వు. నీకు అన్నీ తెలిసి ఉండి కూడా నీ బాబాయ్ హత్య గురించే నువ్వు తెలుసుకొని తేల్చలేని పరిస్థితి ఉంటే సామాన్య మనుషులకి ఏ న్యాయం చేస్తావు? వివేకానంద రెడ్డి గారు కుమార్తె పాపం బ్యాగ్ తీసుకుని ఒకతే తిరుగుతుంది. నిన్న స్వయంగా మీ చెల్లి గారు షర్మిలమ్మ గారు దీంట్లో ఎక్కడ మొహమాటం లేదు, దీన్ని పట్టుదలగా చేయాల్సిందే అని ఆమెగారు కూడా చెప్పడం జరిగింది. నీ స్వార్థం, నువ్వు చెప్పిందే జరగాలి. బొత్స సత్యనారాయణ మా ఇష్టం మా ప్రభుత్వం అన్నాడు, నథింగ్. ప్రభుత్వాలు ఇష్టం ఉండదు, ప్రజల మీద ప్రజలు చెప్పింది ప్రభుత్వాలు చేయాలి తప్ప మీ చెప్పింది చేస్తామంటే నా రాజుల పరిపాలన ఇది. ఏం చేశారు మీరు? అన్ని అబద్ధాలు చెప్పి ఆ రోజు ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చారు.